మన పెళ్లి గురించి రిజిస్టర్ ఆఫీస్లో కనుక్కున్నాను. మరిద్దరిని రేపు రమ్మన్నారు. అవునా? సరే వెళ్దాం. ఎక్కడో చూశాను. రాజమండ్రి నుంచి వచ్చిన కొత్త జంట, ఎలా ఉన్నారు? ఇక్కడే కాపురం పెట్టేశారా? గుడ్ గుడ్. సరే రాయ్ సార్, జీపే ఇచ్చండి. సార్ సార్ రండి. ఇక్కడే నువ్వు గ్రీన్ బావర్చికి వెళ్ళి ఓ ఫ్యామిలీ ప్యాక్ పెట్టరా సార్. ఓకే ఓకే సార్. ఏంటి సార్, స్టేషన్కి తీసుకెళ్లకుండా ఎక్కడ తీసుకొచ్చారు? నీతో మాట్లాడేసిన చాలా ఉంది, పద. నువ్వు ఆ అమ్మాయిని లేపుకొచ్చావు. వాళ్ళ నాన్న నీ పైన 372 502 కేసులు పెట్టాడు. ఇప్పుడు నువ్వు దొరికావని చెప్తే కనీసం 15 ఇయర్స్ లోపల ఉండాల. ఒకవేళ కోర్టు నిన్ను వదిలేసినా వాళ్ళ నాన్న నిన్ను వదలడు. అందుకని నువ్వు కాస్త కాంప్రమైజ్ అయ్యి నేను చెప్పినట్లు విను. ఓకే, ఆ అమ్మాయితో కూడా మాట్లాడాలి, పద. హలో, నువ్వురా. చూడు, నేను వాడితో అన్నీ మాట్లాడాను, సరే అన్నాడు. నువ్వు కూడా ఆలోచించు, మీ నాన్న పెట్టిన కేసులకు వాడు జీవితాంతం జైల్లో మగ్గిపోవాలా, లేక నేను చెప్పినట్లు వింటావా? ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. మిమ్మల్ని వదిలేయాలంటే ఈరోజు రాత్రి నువ్వు నాతో గడపాలి. తలుపు తీయండి సార్. సార్ తలుపు తీయండి. ఎక్కడున్నారా? ఇంకా బిర్యానీ ఏందిరా? వాడు నన్ను కొట్టి అమ్మాయి తీసుకుని పారిపోతున్నాడు, తొందరగా రండిరా. ఉన్నది మన స్టేషన్ ఏరియాలో, ఎంత దూరం వెళ్తాడో చూద్దాం. సూర్య,
సూర్య, సూర్య, సూర్య ఎక్కడున్నావు? గీతా